నరేంద్ర మోడీ ఏదైనా పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒకప్పుడు అంటే అది డిమోనిటైజేషన్ అదే టైంలో పెద్ద నోట్లను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం అంటే అప్పట్లో వెయ్యి ఐదు వందల నోట్లు రద్దు చేయడం వెయ్యి రూపాయల నోటు ఇప్పటికీ లేదనుకోండి అయితే ఆ తర్వాత ఇమీడియట్గా రెండు వేలు రెండు వేల నోట్ని తెర మీద ఒక తీసుకురావడం నిజంగా నిజంగా అది అతి పెద్ద సంచలనమే అప్పట్లో అయితే నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడానికి నియంత్రించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది అయితే ఇప్పుడు ఆ రెండు వేల నోటు కూడా పూర్తిగా ఆగిపోయింది ప్రింటింగ్ ఆగిపోయింది అనేది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అని చూస్తే ఎందుకు రెండు వేల నోట్ ఇంకా ముద్రణను నిలిపివేశారు ఇక మీద రెండు వేల నోట్లు కొత్తవి రావా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడులో చూసుకుంటే కనుక ఏకంగా మూడు వందల యాభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది గత గత గతేడాది నుంచి ఈ రెండు వేల నోట్ల ముద్రణ అనేది పూర్తిగా నిలిపివేసింది ఎందుకంటే బ్లాక్ మనీ ఎక్కువైపోతుంది అనే నేపథ్యంలో బ్లాక్ మనీని కట్టడి చేసే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు అయితే ఈ కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడైతే ఈ పెద్ద నోటు ఇప్పుడు మనకున్న పెద్ద నోటు ఏంటంటే రెండు వేల రూపాయలు ఈ రెండు వేల రూపాయల నోట్ల ముద్రను ఎప్పుడైతే ఆపేసిందో కేంద్రం డిజిటల్ లావాదేవీలను బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ రకరకాల యాప్స్ వచ్చేసి గూగుల్ పే అని లేదంటే ఫోన్పే అని ఇట్లా అంటే ప్రతి చోట్ల కూడా ఇంకా ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది కనీసం టీ స్టాల్లో రోడ్డు పక్కన చిన్న చిన్న తోపుడు బళ్ళి దగ్గర కూడా ఒక బోర్డు కనిపిస్తుంది మనం వాళ్ళకి క్యాష్ ఇవ్వకుండా డిజిటల్ పే ద్వారా దీన్ని చేయొచ్చు ఈ కరోనా నేపథ్యంలో ఇంకా అందరూ డిజిటల్ ప్రోత్సాహ పేమెంట్లు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే క్యాష్ నుంచి ఆ కాగితాల మీద కూడా కరోనా వైరస్ ఉంటుందని సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా రెండు వేల రూపాయల నోట్ అనేది ఇక మీద ముద్రించబోరు అనేది ఒక క్లారిటీ వచ్చింది ఆర్బీఐ నుంచి దీంతోపాటు ఐదు వందల నోట్లను మాత్రం భారీగా ముద్రించబోతున్నారు ఇక నుంచి అనేది ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడుతో పోలిస్తే గతేడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో గతేడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఐదు వందల నోట్లను ముద్రించింది ఆర్బీఐ నాలుగేళ్ల క్రితం నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయల ఐదు వందల రూపాయల నోట్లను ముద్రించింది గతేడాది మాత్రం ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఐదు వందల నోట్లు ముద్రించింది అంటే ఎంత డిఫరెన్స్ ఉందో నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు అంటే దాదాపు యాభై శాతం పెంచారనమాట ఈ ఐదు వందల నోట్ల ముద్రని అలాగే గత నాలుగేళ్లలో మొత్తంగా చూసుకుంటే డెబ్బై వేల డెబ్భై ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది అలాగే పది రూపాయలు యాభై రూపాయలు అలాగే రెండు వందల రూపాయల నోట్ల ప్రింటింగ్ను కూడా ఆర్బీఐ తగ్గించింది ఎందుకంటే చిన్న నోట్ల ముద్రణ పెరిగే కొద్దీ ఖర్చు పెరగడం ఇదే టైంలో నాణ్యాలను పూర్తిగా కాయిన్స్ను అందుబాటులో తీసుకొస్తున్నారు ఒకటి రెండు ఐదు నోట్ల ముద్రణ అయితే ఎప్పుడు ఆపేసింది ఇక ఇప్పుడున్న నోట్ల ముద్రణలో అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అవుతున్న ఇది ఏంటి అంటే రెండు వందల రూపాయల నోట్ అంట రెండు వందల రూపాయల నోటు బాగా ఖర్చు అవుతుంది ముద్రణకి ఈ రెండు వందల రూపాయల ఒక్క నోటికి రెండు పాయింట్ పదిహేను పైసలు అంటే రెండు రూపాయల పదిహేను పైసలు ఖర్చు అవుతుందంటే ఒక్క రెండు వందల నోటుకి అలాగే ఐదు వందల రూపాయకి ఐదు రూపాయల నోటుకైతే రెండు రూపాయల పదమూడు పైసలు ఖర్చు చేస్తున్నారు ఇక పది రూపాయల నోటుకైతే డెబ్బై ఐదు పైసలు ఖర్చు చేస్తున్నారట ఇవి తాజాగా ఆర్బిఐ నుంచి వచ్చిన లెక్కలు ఆర్బీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ రిప్లై ఇచ్చిందనమాట ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తానికి రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకైతే మంగళం పాడేసింది ఆర్బీఐ ఇంకా గుడ్ బై చెప్పేసినట్టే ప్రస్తుతం ఉన్న నోట్లు మాత్రమే చలామణి అవుతాయి అనేది క్లారిటీ వచ్చిన మాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్